అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం నెలకి 100,000 రూపాయలు రెంట్ వచ్చే ఒక రెంటల్ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎల్బీ నగర్లోని రాక్టౌన్ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉన్నాం అనమాట. చాలా ప్రైమ్ లొకేషన్ అండి, హైదరాబాద్లోనే చాలా మంచి లొకేషన్, పీస్ఫుల్ లొకేషన్ అనమాట. ఇది హై క్లాస్ ఏరియా అనమాట. ఇది ఈ హౌస్ వచ్చేసరికి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ అండి. ఇప్పుడు మంత్లీ వచ్చేసరికి మనకి 1 లాక్ వరకు రెంట్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ యొక్క ఎలివేషన్ చూస్తున్నాం. సౌత్ ఫేజ్లో అలాగే వెస్ట్ ఫేజ్లో బోత్ సైడ్ వచ్చేసరికి మనకి 30 ఫీట్ సిసి రోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సౌత్ వెస్ట్ కార్నర్ అన్నమాట ఇది. మనకి సౌత్ ఫేజ్లో వచ్చేసరికి ఒక షటర్తో పాటు ఉన్న బిల్డింగ్ అయితే ఉంటుంది. వెస్ట్ ఫేజ్లో వచ్చేసరికి మనకి G+2 పెంట్ హౌస్ ఉన్న బిల్డింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇది మన సౌత్ ఫేజ్లో ఉన్న బిల్డింగ్ అనమాట. ఇది టోటల్గా వచ్చేసరికి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ అండి. డాక్యుమెంట్ ప్రకారం 270 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ ఇది. యాక్చువల్గా అయితే మనకి 330 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అనమాట. మదర్ డాక్యుమెంట్ ప్రకారం అయితే 330 ఉందండి. ప్రజెంట్ డాక్యుమెంట్ ప్రకారం అయితే 270 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అనమాట. ఇది 2018లో కన్స్ట్రక్షన్ అయిన హౌస్ ఇది. మనకి రెంటల్ వాల్యూ చాలా ప్రైమ్ లొకేషన్లో కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు, మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు మీరు, చాలా సూపర్గా అయితే ఉంది. హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. టోటల్గా వచ్చేసరికి మనకి 330 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌసు. మదర్ డాక్యుమెంట్ ప్రకారం 330 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. యాక్చువల్గా లింక్ డాక్యుమెంట్స్ ప్రకారం అయితే ప్రజెంట్ మనకి 270 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయన్నమాట. ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబర్ అలాగే గూగుల్ పిన్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం వీడియో చూసిన తర్వాత అలాగే డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసరికి 3 సమ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఒక బోర్వెల్ అవైలబుల్ ఉంది, అలాగే 3 మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి మంజీరో వాటర్ కనెక్షన్స్ 3 ఉన్నాయి, 3 సమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒక బోర్వెల్ ఉంది చూడొచ్చు మీరు క్లియర్గా, 100% క్లియర్ టైటిల్తో అలాగే లోన్తో వస్తున్న హౌస్ అనమాట. ఇది మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 5 కోట్లుగా చెప్పడం జరుగుతుంది, అది కూడా నెగిషియబుల్గా చెప్పడం జరుగుతుంది. మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తో అయితే మీరు డీల్ చేసుకోవచ్చు అనమాట. 1 బై 1 ఒక్కొక్క పోర్షన్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూపిస్తానండి. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ అనమాట. ఈ హౌస్లో వచ్చేసరికి టోటల్గా మనకి 5 డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉన్నాయి, 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉన్నాయి, ఒకటి కమర్షియల్ షట్టర్ ఉంది చూడొచ్చు. ఇందాక కమర్షియల్ షట్టర్ చూపించాను కదా, వెస్ట్ సౌత్ ఫేజింగ్లో ఉన్నది కమర్షియల్ షట్టర్ అనమాట. టోటల్గా మనకి హౌస్ మొత్తానికి మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి ఇటాలియన్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి స్టెప్స్కి వచ్చేసరికి సైడ్ వాల్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మనకి ఇటాలియన్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫుల్లీ ఫర్నిచర్ అండి, నాన్ మూవబుల్ ఫర్నిచర్ అయితే అలాగే ఇచ్చేస్తారండి, మూవబుల్ అయితే ఇవ్వరన్నమాట. ఈ ప్రైస్లో ప్రైస్ అనేది నెగోషియబుల్ అండి, మీరు నెగోషియేషన్ ఎంత అవుతుంది అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే కాంటాక్ట్ చేయొచ్చు. హౌస్ యొక్క లొకేషన్ ఇంకోసారి చెప్తున్నానండి, ఎల్వీ నగర్లోని రాక్టౌన్ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉందన్నమాట. చాలా ప్రైమ్ లొకేషన్, చాలా పీస్ఫుల్ లొకేషన్, హై క్లాస్ ఏరియా అనమాట. ఇది టోటల్గా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అంటే చూడొచ్చు మీరు, కబోర్డ్స్ కానీ టోటల్ కబోర్డ్స్ ఉంటాయి. అలాగే మనకి మార్బుల్స్ వచ్చేసరికి ఇటాలియన్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. టోటల్ హౌస్కి వచ్చేసరికి ఇటాలియన్ మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇది మనం కిచెన్ ఏరియా అండి, కిచెన్ ఏరియా చూడొచ్చు మనం, టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉన్నాయి, కబోర్డ్స్ కూడా చూడొచ్చు మీరు క్లియర్గా. ఇది మనకి పూజా స్పేస్ అనమాట, పూజా మందిర్. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అండి, మనకి 2008లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట, సౌత్ ఫేజింగ్లో ఒక G+2 బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే వెస్ట్ ఫేజింగ్లో వచ్చేసరికి మనకి ఒక సెపరేట్ బిల్డింగ్, అయితే టోటల్ ఫ్లాట్ అనేది ఒకేలా ఉంటుంది. మదర్ డాక్యుమెంట్ ప్రకారం అయితే మనకి ఫస్ట్ డాక్యుమెంట్ ప్రకారం అయితే 330 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. అలాగే లింక్ డాక్యుమెంట్స్ ప్రకారం అయితే తర్వాత 270గా చేంజ్ చేసుకున్నారనమాట. అది ఎందుకు ఏంటి అనేది మీరు ఓనర్తో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు, అవి అయ్యి ఆ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉంటాయి, మనకి ర్యాక్స్ అయితే ఉంటాయి,
ఈ హౌస్కి. అలాగే మార్బుల్స్ అనేవి ఇటాలియన్ మార్బుల్స్ ఉంటాయి. అలాగే ఫర్నిచర్ కూడా ఉంటుంది అన్నమాట. అన్మూవబుల్ ఫర్నిచర్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది డబుల్ బెడ్రూమ్ అండి. మనం చూసింది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి చూడొచ్చు మీరు. ప్రతి రూమ్కి వచ్చేసరికి మనకి ఫ్లోరింగ్ సేమ్ ఇటాలియన్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే కబోర్డ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు. మనకి ఫుల్లీ కబోర్డ్స్తో ఉన్న హౌస్ అన్నమాట ఇది. ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుందండి. ఓపిక్గా చూస్తే మనకి ప్రతి రూమ్ అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. అలాగే డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ హౌస్ యొక్క ఇమేజెస్ అలాగే ప్లాన్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో ఉంటాయి. కింద డిస్క్రిప్షన్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. టోటల్గా మనకి 270 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌజు. మదర్ డాక్యుమెంట్ ప్రకారం ఇది 330 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అనమాట. G+2+పెంట్ హౌస్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ వచ్చేసరికి 240 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న బిల్డింగ్ అనమాట. టోటల్గా వచ్చేసరికి 6850 SFTగా ఉంటుంది. దీని యొక్క డైమెన్షన్ వచ్చేసరికి 59x38 అండి. అలాగే సెకండ్ బిల్డింగ్ వచ్చేసరికి 90 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. అది వచ్చేసరికి మనకి 2280 SFTగా ఉంది. దాని యొక్క డైమెన్షన్ వచ్చేసరికి 17.5x45 ఉంటుంది. దానికి కమర్షియల్ షట్టర్ ఉంటుంది. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ చూడొచ్చు. వెస్ట్రన్ స్టైల్ సారీ ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే అన్ని టైల్స్ ఉన్నాయి. అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అనేవి క్లియర్గా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి స్పేసియస్ పార్కింగ్తో పాటు ఒక పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్కి వచ్చేసరికి మనకి సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు. అలాగే వాటికి గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. స్టెప్స్ చూడొచ్చు ఇటాలియన్ మార్బుల్స్తో ఉంటాయి. క్లియర్గా చూడొచ్చు మీరు. అలాగే సైడ్ వాల్స్ కూడా మనకి డిజైన్తో పాటు ఇటాలియన్ వాల్స్ యూజ్ చేయడం జరిగింది చూడొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నామండి. టోటల్గా G+2+పెంట్ హౌస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో సీలింగ్ ఒక ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి హాల్లో చూడొచ్చు. ఏదైతే మనం ఎంటర్ అవుతున్న ఏరియాలో చూడొచ్చు సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్ డోర్ చూడొచ్చు టేకుడ్తో పాటు గ్లాస్ వర్క్తో ఫినిషింగ్ చాలా సూపర్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చాలా అద్భుతంగా ఉంది. 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. మనకి సైడ్ గల్లీ కూడా వదిలిపెట్టేశారు. 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగిందనమాట. అలాగే మనకి డిజైన్ అనేది వుడెన్ వర్క్తో డిజైనింగ్ లాగా ఏర్పాటు చేశారు చూడొచ్చు మీరు. చాలా సూపర్గా ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని సారీ మనం ఫస్ట్ ఫ్లోర్లోని మనం ఫస్ట్ పోర్షన్ చూస్తున్నాం. లివింగ్ ఏరియా అండి ఇది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి లివింగ్ ఏరియాలో చాలా సూపర్గా అయితే డిజైన్ చేశారు. అలాగే మనకి గ్లాస్ వర్క్ కూడా ఇక్కడ చూడొచ్చు. మనకి డోర్ అనేది గ్లాస్తో ఇవ్వడం జరిగింది. అలాగే టోటల్గా వాల్స్ అన్నింటికి మనకి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. టోటల్గా ఈ ఫర్నిచర్తో సహా మనకి 5 crores ఈ బిల్డింగ్ యొక్క కాస్ట్ చెప్పడం జరుగుతుంది. అది కూడా నెగిషియబుల్గా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ సీలింగ్ చూసుకోవచ్చు. మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే డిజైనింగ్ అనేది మనకి వుడెన్ వర్క్తో డిజైన్ చేయడం జరిగింది. అలాగే టీవీ యూనిట్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది టీవీ సెట్ అండి. చాలా సూపర్గా అయితే ఉంది. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సోఫా సెట్స్ కానీ మనకి డైనింగ్ సెట్స్ కానీ సీలింగ్ కానీ చాలా సూపర్గా అయితే ఉంది చూడొచ్చు మీరు. ఇది మనకి హ్యాండ్ వాష్ ఏరియా అండి. అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్తో పాటు వుడెన్ వర్క్తో డిజైన్ కూడా చాలా సూపర్గా చేయడం జరిగింది అనమాట. చూడొచ్చు మీరు క్లియర్గా. ఇప్పుడు మన ఎంటర్ అయింది వచ్చేసరికి ఇది ఒక బెడ్రూమ్ అండి. చాలా సూపర్గా అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది డిజైనింగ్ అనేది మనకి. అలాగే టైల్స్ కూడా చూడొచ్చు. మనకి సైడ్ వాల్స్ టైల్స్ కూడా మనకి ఇటాలియన్ మార్బుల్స్ అయితే లోపల కూడా ఇచ్చేయడం జరిగిందండి. అలాగే కబోర్డ్స్ కూడా మనకి చూడొచ్చు.
చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇంత బ్యూటీని మీకు క్యాప్చర్ చేయడానికే చాలా టైం పడుతుందండి. ఆల్మోస్ట్ ఆల్ ఈ వీడియో అనేది 25 మినిట్స్గా ఉంటుంది, ఎందుకంటే ఇందులో చూపించాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను 1x1 క్లియర్గా చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే టోటల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. టోటల్ వీడియో చూస్తే మీరు డైరెక్ట్గా చూసినట్టే ఉంటుంది. ఇక్కడ మనకి హ్యాండ్ వాషింగ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అంటే దీని బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, క్లియర్గా చూసుకోవచ్చు. మనకి గీజర్ పాయింట్స్, షవర్ పాయింట్స్ అన్నీ క్లియర్గా అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి మార్బుల్స్ అయితే ఇటాలియన్ మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ బెడ్స్ అనేవి అన్మూవబుల్ బెడ్స్ అండి. ఈ బెడ్స్ ఇలాగే ఉంటాయి అనమాట. అలాగే కబోర్డ్స్ కూడా అలాగే ఉంటాయి, అవి ఇచ్చేస్తారు, యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ బయట ఉన్న సోఫా సెట్స్ అయితే అవి మూవబుల్ కాబట్టి అవి తీసేసుకెళ్ళిపోతారు. లోపల ఉన్న ఫర్నిచర్ ఏదైతే మనకి కనబడుతుందో అదంతా అన్మూవబుల్, మనం మూవ్ చేయలేము కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్గా ఇస్తారనమాట. ఇక్కడ కూడా మనకి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది అటాచ్డ్ వాష్రూమ్ యొక్క డోర్ అండి. దీనికి కూడా మనం చూడొచ్చు, ఇది కూడా వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి బెడ్రూమ్కి వచ్చేసరికి మనకి డైనింగ్ సెట్, సారీ ఇప్పుడు మనం మూవుతుంది వచ్చేసరికి ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ పక్కన వచ్చేసరికి మనకి కిచెన్ రూమ్ ఇచ్చారు. పూజా రూమ్ చూడొచ్చు మనకి సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి మార్బుల్స్, ఇటాలియన్ మార్బుల్స్ అయితే ఇచ్చేయడం జరిగింది. సీలింగ్ కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మనం, ఇప్పుడు చూస్తుంది వచ్చేసరికి స్పేసియస్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చూసుకోవచ్చు మనకి, ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారండి. టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్లోరింగ్ చూసుకోవచ్చు మనకి, వైట్ మార్బుల్స్ అయితే మనకి ఇటాలియన్ మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందనమాట. మంత్లీ వచ్చేసరికి 1 lakh రెంట్ వస్తుందండి. మనకి ఈఎంఐ బ్యాంక్లు, మనం బ్యాంక్ లోన్ తీసుకున్నా సరే ఈఎంఐ అయితే కట్టుకోవచ్చు ఈజీగా. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అనమాట, ఎందుకంటే మనకి ఎల్వీ నగర్లోని రక్టోన్ కాలనీ అనేది మనకి చాలా హై క్లాస్ ఏరియా అండి. ఇది చాలా పీస్ఫుల్ లొకేషన్ అనమాట. ఈ కబోర్డ్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక టోటల్ పోర్షన్ ఇదనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్లోర్ యొక్క అవుట్ సైడ్ వాష్ ఏరియా, ఈ పోర్షన్ యొక్క అవుట్ సైడ్ వాష్ ఏరియా చూడవచ్చు మీరు. ఈ సైడ్ వాల్స్ కూడా మీరు గమనిస్తే మనం టోటల్గా ఇటాలియన్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే సీలింగ్ కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. చూడవచ్చు మనకి ఎల్ఈడి లైట్స్ కూడా కనబడుతూ ఉంటాయి పైన. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద కనబడుతున్న రెడ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్లోకి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీకు మిస్ అయ్యకుండా ఉంటారు. అప్పుడు మీరు డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అయ్యి మీరు డీల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్ పోర్షన్ ఒకసారి చూపిస్తాను మీకు. ఈ ఫ్లోర్ యొక్క మెయిన్ డోర్ ఎలివేషన్ చూసుకోవచ్చు మనకి. సపరేట్ ఇక్కడ వేరే డిజైన్ లాగా చూపించారనమాట, చాలా సూపర్ అయితే ఉంది. అలాగే ఫ్లోరింగ్ చూసుకోవచ్చు మనకి, ఇటు మార్బుల్స్ అయితే ఉంటాయి. ఇది టీవీ యూనిట్ అనమాట. ఇది ఇదొక బెడ్రూమ్ అండి. క్లియర్ చూడొచ్చు మనకి కబోర్డ్స్ ఉన్నాయి. అలాగే ఫ్లోరింగ్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందనమాట.
ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ ఇంకోసారి చెప్తున్నాను నేను. మనకి డాక్యుమెంట్ ప్రకారం 270 స్క్వేర్ యార్డ్స్ ఉంది. మనకు ఫస్ట్ మదర్ డాక్యుమెంట్ ప్రకారం 330 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అనమాట. వెస్ట్ ఫేజింగ్లో ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది, సౌత్ ఫేజింగ్లో ఇంకో బిల్డింగ్ కట్టడం జరిగింది. ఫస్ట్ బిల్డింగ్ వచ్చేసరికి 240 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు, సెకండ్ బిల్డింగ్ వచ్చేసరికి 90 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది అనమాట. టోటల్ వచ్చేసరికి 5 డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయండి, 5 2 బిహెచ్కే పోర్షన్స్ ఉంటాయి, అలాగే 2 1 బిహెచ్కే పోర్షన్స్ ఉంటాయి, 1 కమర్షియల్ సెంటర్ ఉంటుంది. మంత్లీ వచ్చేసరికి మనకి 1 లాక్ రెంట్గా రావడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేసరికి 5 క్రోర్స్గా కోట్ చేయడం జరుగుతుంది, అది కూడా నెగషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ ఇంకోసారి చెప్తానండి, రాక్ టౌన్ కాలనీ రోడ్ నెంబర్ 1 ఎల్వి నగర్ హైదరాబాద్ అనమాట. ఈ హౌస్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ఓనర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే గూగుల్ పే లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్గా లైవ్ విజిట్ చేసుకోవచ్చు అనమాట.
ఇది టోటల్ సెకండ్ ఫ్లోర్ అండి. మనం ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్తున్నాం. పెంట్ హౌస్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ స్టెప్స్ చూసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే స్టెప్స్కి వచ్చేసరికి మనకి ఇటాలియన్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు రూఫ్ కూడా కవర్ చేయడం జరిగిందండి. అది కూడా స్లాబ్తో కవర్ చేయడం జరిగింది. నార్మల్గా అయితే మనకి షీట్స్తో కవర్ చేస్తారు, ఇక్కడ స్లాబ్తో కవర్ చేయడం జరిగిందనమాట. 100% ఓనర్ దగ్గర నుండి కట్టించుకున్న హౌస్ ఇది. తనకు కావాల్సినట్టుగా కట్టించుకున్నారు. ఇది టోటల్గా మనం పెంట్ హౌస్ చూస్తున్నాం. పెంట్ హౌస్ దాని బయట పైకి మనకి టెరెస్కి వెళ్ళడానికి అయితే మనకి ఐరన్ గ్రిల్స్తో మనకి స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనం చూస్తుంది వచ్చేసరికి సౌత్ ఫేజింగ్లో ఉన్న బిల్డింగ్ అండి. ఇది సౌత్ ఫేజింగ్లో ఉన్న పోర్షన్ అనమాట ఈ బిల్డింగ్ అనమాట. ఇది షట్టర్తో పాటు ఉన్న బిల్డింగ్ అనమాట. ఇది ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి 90 square yards కట్టడం జరిగిందండి. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మనకి 2280 SFTR చెప్పడం జరుగుతుంది. డైమెన్షన్ వచ్చేసరికి 17.5x45 అండి. టోటల్గా రెండింటికి కలుపుకొని మనకి 1 lakh వరకు రెంట్ వస్తున్నాయి అనమాట. ఇది షట్టర్ స్పేస్ చూడొచ్చు మనం. షట్టర్ పక్కన ఒక స్మాల్ చిన్న గేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని నుంచి మనం పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ అండి. చిన్న రూమ్, అది వాచ్మెన్ రూమ్ అనమాట. బయట సెటర్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వాచ్మెన్ రూమ్ ఇచ్చారు. దానికి అటాచ్డ్గా మనకి దాని బయట వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఈ బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కి చూద్దాం మనం. చూడొచ్చు మనకి ఇక్కడ కూడా మనకి ఇటాలియన్ మార్బుల్స్ కనబడుతూనే ఉంటాయి మీకు. ఇది ఒక పోర్షన్ అండి. చూడొచ్చు మీరు క్లియర్గా. రూమ్స్ అయితే మనకి చాలా స్పేసియస్గా అయితే ఉన్నాయి. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అనమాట ఇది. ఈ హౌస్ యొక్క ఇమేజెస్ అలాగే ప్లాన్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో ఉంటాయండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసరికి మనకి రెంట్కి ఇచ్చే పోర్షన్స్ అనమాట. ఇవి దాని ప్రకారమే మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే టైల్స్ కూడా ఇచ్చి చేశారు. అలాగే దాంతోపాటు మనకి అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సేమ్ యాజ్ డీస్గా మనకి ఇది కూడా ఒక పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ పోర్షన్ అండి. మనకి ఇందాకలో ఏదైతే చూసామో సేమ్ యాజ్ డీస్గా ఉంటుందన్నమాట. ఇవి కూడా మనకి రెంట్ పర్పస్గా కట్టడం జరిగింది. క్లియర్గా చూడొచ్చు. కాకపోతే ఫ్లోరింగ్ అనేది మనకి సేమ్ మార్బుల్స్ అయితే ఇచ్చేసారు. మెటీరియల్ అనేది సేమ్ యూజ్ చేయడం జరిగింది. కానీ
మనకి కబోర్డ్స్ అనేవి ఇక్కడ లేవు అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి మనకి కిచెన్ రూమ్ అండి. దాని పక్కన మనకి పూజా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అండి. డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వీడియో కూడా టోటల్గా చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు హౌస్ యొక్క ఇమేజెస్ ఏమైనా కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో ఉంటాయి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓనర్ నెంబర్ అలాగే గూగుల్ మీ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ ఓనర్తో డీల్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే.